వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మహిళ కుటుంబాన్ని ఆద్య గోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలి మోహన్ పరామర్శించడమే కాకుండా ఆమె కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించి భవిష్యత్తులో అన్ని విధాలుగా అండగా ఉంటారని హామీ ఇచ్చారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన అల్వాల ప్రవళిక అనే మహిళ కుటుంబాన్ని గురువారం రోజున ఆద్య గోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలి మోహన్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందించి ప్రగాఢ సంతాపం ప్రకటించిన అనంతరం మాట్లాడుతూ నిరుపేద కుటుంబం కావడం వల్ల వారి కుటుంబ సభ్యులతో పాటు వారి పిల్లల విద్యాభ్యాసం కోసం అన్ని విధాలుగా భవిష్యత్తులో అండగా ఉండాలని సందర్భంగా హామీ ఇచ్చారు. నిరుపేద కుటుంబం చెందిన మహిళ మృతులని ప్రభుత్వం కూడా పట్టించుకొని ప్రజాప్రతినిధులు ఆర్థికంగా ఆదుకోవడానికి కృషి చేయాలని సందర్భంగా పేర్కొన్నారు. ఆయన వెంట జడల రవి, రాజు, అక్షయ్తో పాటు గ్రామస్తులు ఉన్నారు. మనము అందరము మనుషులకు మానవ సంబంధం ఉండాలి, కుల సంబంధం కాదు. మనిషి పుట్టక అనేది ఎస్సీ ఎస్టీ బీసీ అనేది ఉండదు. మనిషే పుట్టినాం కదా, మానవత ఉండి ఇది మనోళ్ళు అని దగ్గర తీసుకోవాలి. అంతే తప్ప ఏ కులంలో పుట్టినాము ఎక్కడ పుట్టినామని కాదు. వేములవాడ నియోజకవర్గం నాంపల్లి గ్రామంలో గత వారం కింద అల్వాల ప్రవళిక గారు మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఒక దళిత కుటుంబంలో పుట్టి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి అల్వాల విజయ గారిని చూసిన తర్వాత నా మనసు చాలా చెల్లించింది. ఇలాంటి పరిస్థితి ఎవరు కూడా రాకూడదు. తనకున్నటువంటి ఆర్థిక సమస్యలు ఎంతున్నా కూడా తన భార్యను రక్షించుకోవడానికి అన్ని విధాల తను చేసినా కూడా తను చివరి వరకు తనకున్నటువంటి ఆస్తిపాస్తులను అమ్మి ఆమె రక్షించుకున్నటువంటి క్రమంలో వారు చనిపోవడము ఎంతో బాధాకరమైనటువంటి విషయం. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇది అంటే ఒక దళిత కుటుంబంలో పుట్టి ఆయన అనుభవిస్తున్నటువంటి నరకాన్ని నాకు అంటే ఆ బాధను చూడలేక ఈరోజు నేను ఈ గ్రామానికి రావడం జరిగింది. విజయ్ గారికి నేను ఎల్లవేళ అండగా ఉంటూ వారి యొక్క పిల్లల చదువులకు కూడా నా వంతు బాధ్యతగా నేను వారికి నేను ఎల్లవేళ సహకారం అందిస్తాను. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా విజయ్ గారికి సహకరించాలని నేను ఈ గ్రామంలో ప్రతి ఒక్క యువకులను ప్రజలను కోరుకుంటున్నాను. ఎందుకంటే గ్రామంలో ఎవరికి జరిగినా కూడా మనందరూ అనుకోవాలి వాళ్ళు ఏ కులంలో పుట్టారు ఏ మతంలో పుట్టారని కాదు. మనం మనిషిగా పుట్టాం కాబట్టి మానవ సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనిషిలాగానే మనము బతకాలి కాబట్టి విజయ్ గారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ మనందరం కూడా మనోధైర్యం ఇవ్వాలి. రాబోయే రోజుల్లో వారి కుటుంబానికి అండగా నేను ఉంటాను. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇలాంటి దళిత కుటుంబాన్ని ఆదుకోవాలని నేను ఈ నాంపల్లి గ్రామ ప్రజల తరఫున మరి యువకుల తరఫున ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఎక్కడైతే బాధలుతూనే ఉంటారో, ప్రజలు ఎక్కడైతే ఆర్థిక ఇబ్బందులు ఉంటారో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం నాయకుల లక్షణం కాబట్టి ఈ నాంపల్లి నాటి నాయకులు కూడా ఈ యొక్క విషయాన్ని ప్రభుత్వం దృష్టికి మరొకసారి తీసుకుపోవాలి. అదేవిధంగా నేను కూడా సాధ్యమైన తొందరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి విజయ్ గారికి ప్రభుత్వం తరఫున ఏదైనా న్యాయం జరగాల్సినటువంటి ఉంటే మాత్రం తప్పకుండా సహకరిస్తానని మీకు మరొకసారి మాటిస్తూ రాబోయే రోజుల్లో మీ కుటుంబానికి అండగా ఉంటాను. అవలిక గత పది రోజుల నుంచి అనారోగ్యంతో తీవ్రమైన హాస్పిటల్ అన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పటికీ కూడా మొన్నటి 11వ తారీఖు నాడు చనిపోవడం జరిగింది. మరి వారికి ఇద్దరు కూతుర్లు, చిన్న పాప 1 సంవత్సరంలోపు, పెద్ద పాప సుమారు 6-7 సంవత్సరాలు. వారికి ఎటువంటి ఉపాధి లేదు. ఆయన అంటే చాలా రోజుల నుంచి ప్రైవేటు బట్టల షాప్లో కొనుక్కుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. చాలా రోజుల నుంచి హాస్పిటల్కి కూడా సుమారు 2-3 లక్షల వరకు కూడా వెచ్చించడం జరిగింది. అయినా కూడా ఫలితం లేక ఆ కుటుంబం చాలా తీవ్రమైన బాధలో ఉన్నందుకు ఈరోజు తిమ్మలవాడలోని నాంపల్లి గ్రామానికి చెందిన మన నాంపల్లి విజయ్ ఒక అలా భార్య చనిపోవడం జరిగింది. దానికి మన ఆరాధ్య గోలీ మోహన్ చైర్మన్ డాక్టర్ గోలీమోహన్ సార్ గారు వాళ్ళకి వచ్చి ఆర్థిక సహాయం చేశారు. వారికి మా క్రికెట్ టీం తరఫున మరి మా డిస్ట్రిక్ట్ క్రికెట్ తరఫున వారికి ప్రతిఫలం పొంది ధన్యవాదాలు.